చందమామ కథ రాజైన రైతు పూర్వం ఫ్రిజియా దేశంలో గోడియస్ అనే రైతు యువకుడు ఉండేవాడు అతను ఒకనాడు తన ఎడ్లబండి కట్టుకుని నగరానికి బయలుదేరాడు బండి కొంత దూరం వెళ్లేసరికి ఎక్కడినుంచో ఒక గరుడపక్షి వచ్చి ఎద్దులకు మధ్యగా పోలు మీద కూర్చున్నది ఇది శుభశకునమని గ్రీకుల నమ్మకం తనకు కలగబోయే మంచి యోగం ఏమిటా అని గోడియస్ ఆశ్చర్యపోయాడు ఈ సమయంలో టెల్మినస్ నగరంలో రాజు ఆకస్మికంగా మరణించాడు రాజ్యం అరాజకమైంది ఆ సమయంలో ఒక భక్తురాలికి గణం పూని రచ్చపట్టులో కూడిన ప్రజలతో ఇలా చెప్పింది మీరేమీ నిరాశపడకండి మీ రాజు ఎడ్లబండి ఎక్కి ఇటే వస్తున్నాడు బండిలోని అతని సరసన మీ కాబోయే రాణి కూడా కూర్చుని ఉన్నది బండి పోలు మీద ఒక గరుడపక్షి కూచుని ఉన్నది ఈ వివరాలన్నీ తెలియగానే ప్రజలు సంతోషించి తమ కొత్త రాజు కోసం ఎదురుచూడసాగారు అయితే భక్తురాలు చెప్పిన ఈ మాటలు విన్నవారిలో ఒక యువతి గబగబా నగరం వెలుపలికి పరిగెత్తింది కొంత దూరం వెళ్ళాక ఆమెకు ఒక ఎడ్ల బండి ఎదురైంది దాని పోలు మీద పక్షి కూచుని ఉన్నది బండిలో ఒక యువకుడున్నాడు కానీ అతని పక్కన ఎవరూ లేరు నగరం నుంచి వచ్చిన యువతి బండికి ఎదురు వెళ్ళి గోడియస్తో ఆగు ఆగు నన్ను కూడా ఎక్కని అన్నది గోడియస్ బండి ఆపి ఆమెను ఎక్కించుకుని తన సరసన కూర్చొనిచ్చాడు చూడు నన్ను పెళ్లాడతానని ప్రమాణం చేశావంటే నీకు ఈ సాయంకాలంలోగా మహా గొప్ప యోగం కలిగిస్తాను అన్నది ఆ యువతి తనకేదో యోగం పట్టబోతున్నదని గోడియస్ గరుడపక్షిని చూసినప్పుడే అనుకున్నాడు అందుచేత అతను ఆమె మాటలకు ఆశ్చర్యపడక ఆమెను యగాదిగా చూసి నీ అందానికి తగిన వివేకం కూడా ఉంటే నిన్ను పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు నా వివేకం గురించి నీకేమీ సందేహం వద్దు అంటూ ఆమె భక్తురాలు గణం పూని చెప్పిన మాటలు గోడియస్తో చెప్పి నేనీ బండిలో ఎక్కకపోతే నీవు రాజువు కాలేవు అన్నది గోడియస్ అవునన్నట్టు తలవూపాడు ఇంకా జాము పొద్దుండగానే బండి నగరం ప్రవేశించింది ఎడ్లబండి మీద గరుడపక్షి బండిలో పక్కపక్కనే కూచొని యువతి యువకులు కనిపించగానే ప్రజలు ఉత్సాహంతో రాజు రాజు అంటూ పెద్దగా జయజయధ్వానాలు చేశారు ఈ విధంగా గోడియస్ టెల్మినస్ నగరానికి రాజు అయ్యాడు తనకి అదృష్టం కలిగించిన పోలుకు కాడికీ కలిపి ఒక చిత్రమైన ముడి వేసి ఆ రెంటిని ఈశ్వరుడికి అంకితం చేసి దేవాలయంలో ఉంచి ఈ ముడి విప్పినవాడు ప్రపంచానికంతకు సార్వభౌముడవుతాడు అని చెప్పాడు గోడియస్ వేసిన ఆ వింతముడిని విప్పేందుకు చాలామంది ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు ప్రపంచాన్ని జయించటానికి సంకణం కట్టుకున్న అలెగ్జాండర్ కూడా ఆ ముడిని విప్పటానికి ప్రయత్నించి విఫలుడై విసిగి చివరకు తన కత్తితో దాన్ని ఛేదించాడట కథ కంచికి మనం ఇంటికి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కథల కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్